కొడుకుకు మంత్రిచ్చిండు, అల్లుడికి మంత్రిచ్చిండు. కన్న కూతురు ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసనమండలి పదవిచ్చిండు. సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, ఏంది ఇది, ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా, మా కనీస గౌరవ మర్యాద లేదా, పార్టీ పిరాయించిన వాళ్ళను కండువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చిండ్రా. కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు 2,000 రూపాయల దాన్ని 50,000 అమ్ముకొని 424 కోట్లు నల్లధనం ఒకే దగ్గర దొరికిన వాళ్ళకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది. అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈరోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే, ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో, ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. Thank you.